అమెరికా లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 4 రోజులుగా కరోనా కేసులు 50 నుంచి 70,000 మధ్య నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే అమెరికాలో 61,352 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34,79,483 మంది కరోనాతో బాధపడుతున్నారు. 138,740 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది. అత్యధికంగా న్యూయార్క్ రాష్ట్రంలో 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, అరిజోనా, మసాచ్యూసెట్స్ లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో కేసులు చాలా వారాల క్రితమే 100,000 దాటిపోయాయి. ఫ్లోరిడా, అరిజోనా, టెక్సాస్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ లో కొత్త కేసుల పెరుగుదల రేటు భారీ స్థాయిలో నమోదవుతోంది. కాలిఫోర్నియాలో మరణాల సంఖ్య 7,000 దాటింది. న్యూయార్క్ లో మాత్రం మరణాల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. కేసులు పెరుగుతున్నా అమెరికా యువత మారడం లేదు. వీకెండ్స్ పార్టీల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. ఈ పార్టీల్లో ఎటువంటి జాగ్రత్తలు కనిపించడం లేదు. మరోవైపు ఎక్కువ పరీక్షలు చేయడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. మిగతా దేశాల్లో కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వస్తేనే టెస్టులు చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. కానీ అమెరికాలో ర్యాండమ్ టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు ట్రంప్. కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తగ్గుతుందని ట్రంప్ తెలిపారు.